శౌర్య, అసలు మన కళ్యాణ వైభవానికి ప్రమోషన్ ఏదో వెరైటీగా చేయాలి. రెగ్యులర్ ప్రమోషన్ పనికిరావు ఈ మధ్య. అవును మ్యామ్, కరెక్ట్ చెప్పింది మ్యామ్. ఒక డిఫరెంట్ థాట్ వచ్చింది మ్యామ్ నాకు. డబ్ స్మాష్ తీసి పెడితే అదిరిపోయింది కదా. అదే అందరూ చేస్తున్నారయ్యా డబ్ స్మాష్, ప్రతి ఓడు డబ్ స్మాష్ చేసేయడమే. ఏదో సంథింగ్ డిఫరెంట్ గా ఆలోచించాలి. కరెక్ట్ కరెక్ట్, ఆలోచించాలి ఆలోచించాలి. సంథింగ్ న్యూ. కాంట్రవర్సీ. కాంట్రవర్సీ అంటే గుర్తొచ్చింది, ఫారెస్ట్ కి వెళ్ళి ఒక మగయానికి ఒక ఆడయానికి పెళ్లి చేసి ఫోటో చేసి పెడదామా. సూపర్ ఐడియా, సూపర్ ఐడియా. ఇప్పుడు మనం ఒక రోజ్ ఫ్లవర్ తీసుకుంటాం. రోజ్. ఓ ఇంట్రెస్టింగ్ కదా, చెప్తా. రోజ్ ఫ్లవర్ తీసుకుని దాన్ని తీసుకుని కళ్యాణ మండపాలకి వెళ్తాం. పెళ్లి సీజన్ కదా, రియల్ మండపాలకు వెళ్తాం. వెళ్ళేసి డైరెక్ట్ గా మనం శౌర్య ఆ ఫ్లవర్ తీసుకుని పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి హ్యాపీ కళ్యాణ వైభోగమే అంటాడు. అది పోలా కాన్సెప్ట్. చెప్పు పగులుద్దే, చెప్పు పగులుద్దే మొహన్, నాది కూడా పగులుద్దే. మేము ఇలాంటివి నేను ఒప్పుకోను. శౌర్య వద్దు, మాళవిక కాంట్రవర్సీ. మాళవిక కాంట్రవర్సీ. ఇప్పుడు రాహుల్ గాంధీ ఢిల్లీ, మాళవిక ఢిల్లీ, ఇద్దరు ఢిల్లీ ఢిల్లీ పెళ్ళి ఢిల్లీ ఢిల్లీ పెళ్లి పెళ్లి ఢిల్లీలో ఇద్దరు గాంధీకి మాళవికకి కాంట్రవర్సీ. కాంట్రవర్సీ కదా. రాహుల్ గాంధీకి మాళవికకి పెళ్లి అయిపోయిందని చెప్పేస్తావా? అంతే కదా. నార్త్ నుంచి సోనియా గాంధీ, సౌత్ నుంచి మాళవిక నాన్న, కరెక్ట్ గా మధ్యప్రదేశ్ లో అంతారు. నేను పాయింటే మీరుతో సినిమా ఎలా రాయించండి బాబు. పాపా ఏం చెప్పిన డైలాగ్లే, రాసిన డైలాగ్లే. నేను బేసిక్లీ థింక్ ఆఫ్ సంథింగ్ డిఫరెంట్, యునో, మండపం, పెళ్ళి, కళ్యాణం. థింక్ ఆఫ్ సంథింగ్ డిఫరెంట్. డిఫరెంట్. ఇంకో సూపర్ ఐడియా. ఇప్పుడు పెళ్లి మండపం, పెళ్లి మండపం, పెళ్లి సెటప్. ఇప్పుడు మళ్ళీ మాఘమాసం పెళ్లి సీజన్ కదా. సో బ్యాక్గ్రౌండ్ పెద్దది మన వినాయల్ ఒకటి, కళ్యాణ వైభోగమే. ఎందుకంటే పెళ్లి ఖర్చులతో మన ప్రొడ్యూసర్ దాము గారు పెట్టుకుంటారు. మ్యామ్ బాగుంది మ్యామ్, ఇదేదో అలాగా బాగుంది కదా. నాన్న మనకు లెక్కలు తెలియదు కదా, నువ్వు కూర్చో కసే. అదేంటి ఏంటరా, దాము గారు పెట్టుకుంటారా? ఈ సినిమా బడ్జెట్ ఎంత అయింది తెలుసా నీకు? పెళ్లికి ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? ప్రొడ్యూసర్ అయ్యి కళ్ళు బాగా కనపడుతున్నారా? నువ్వు తీరు చెప్తున్నా, నువ్వు నేను డైరెక్ట్ చేస్తా. సార్ మీరు ప్రొడ్యూసరా సార్? నా దగ్గర స్టోరీ ఉంది. ఇది డ్రాప్ ఆలోచించమంటారా? మ్యామ్ పోయిన ఇంకేమైనా చెప్పను మ్యామ్, డిఫరెంట్ గా మీకోసం. వాడుకోండి ప్లీజ్. అదిగో ఐడియా వచ్చింది. ఓకే, నువ్వేమైనా చేయడానికి రెడీ కదా? మ్యామ్ సినిమానే చేసా, ప్రమోషన్ చేయనా? మన సినిమా కాన్సెప్ట్ ఏంటి? పెళ్ళి. సో ఇప్పుడు నువ్వు నిజంగా పెళ్లి చేసేసుకో. సినిమా కోసం చెయ్యాలి శౌర్య. సినిమా కోసం, సినిమాలో పెళ్లి చేసే క్యారెక్టర్ చేస్తా గానీ సినిమా ప్రమోషన్ కోసం నిజంగా పెళ్లి కొన్ని కొన్ని సాక్రిఫైసెస్ చేస్తేనే సక్సెస్ వస్తుంది శౌర్య లైఫ్ లో. చెప్పకపోతే మన సినిమాలో డివోర్స్ కూడా చేసుకోవచ్చు, పర్లేదు. ఏం పర్లేదు అంటే మ్యామ్, పెళ్లి పెళ్లికి ప్లీజ్ బాగుంటుంది మీరు చేసుకోండి. నేను చేసుకోవడం ఏంటయ్యా, సినిమా హీరో నువ్వు, నువ్వుగానే చేసుకోవాల్సింది. మ్యామ్ నా వల్ల కాదు మ్యామ్. వదిలేయచ్చు కదా, వదిలేయచ్చు కదా. ఏం చేద్దాం మన ప్రమోషన్? నేను చేసుకుంటా మ్యామ్. టెరిఫిక్ ఐడియా. మీరు చేసుకుంటావా? అది న్యూస్. మూసుకో కాసేపు. కాదు బాబు, నేను చెప్పేది విను. నువ్వు చేసుకోండి, బాగుంటుంది. ఇట్స్ ఎ టెరిఫిక్ ఐడియా, యు నో, ఇట్ విల్ రియల్లీ వర్క్. మ్యామ్ మీరు ఇప్పుడు టెరిఫిక్ అన్నారా, అందుకే జబర్దస్త్ తీసారన్నమాట. చిచ్చే, హలో మిస్టర్ జాదుగాడు, ఓవర్ యాక్షన్ చేయకే. అంటే మీకు ఉన్నారు ఫ్లాప్ ఇక్కడ. ఫ్లాప్ ఉంటారా మ్యామ్? సర్లే, ఇప్పుడు మేము చేస్తాం కానీ ఫ్లాప్ లో అవుతున్నాయి అంతే కదా. దాంట్లో ఉంది, దాంట్లో మనం చేస్తారా? కాదు, ఇదో నమ్మా శౌర్య, ఒక మాట వినాలి. ఒకసారి ఒకసారి ఇద్దరు ఇద్దరు నచ్చారు ఒక మాట చెప్తా, ఇద్దరు నచ్చారు ఒక మాట చెప్తా. ఇప్పుడు శౌర్యకి పెళ్ళి ఇష్టం లేదు, నువ్వు చేసుకో, నన్ను చేసుకోవద్దు అంటున్నావు. శౌర్యకి ఉచిత పెళ్ళి చేద్దాం.
ఇది బాగానే ఉంది, అంతే పెళ్లి చేయాలి ఊరికి రూమర్ క్రియేట్ చేద్దాం. సౌర్య పెళ్లి చేసుకున్నాడు అంటే ఫోర్త్కి మనం పెద్ద సెన్సేషన్ అయిపోద్ది కదా, హ్యాపీ కదా. అంటే రోజు చెప్పేద్దాం, లెట్స్ డు ఇట్ లైక్ ఎ సెలబ్రేషన్. అంటే ఒక సాంగ్ క్రియేట్ చేద్దాం, కొత్తగా రాస్తారండి. సరే మీకు ఖాళీ ఉంది, 5 పాటలు అని చెప్పి 6 పాటలు చేయించారు, ఇప్పుడు మళ్ళీ ప్రమోషన్ సాంగ్ పెట్టి ఎక్స్ట్రా గాను. అది కాదు, ప్రమోషన్ చేయాలి కదా సినిమా రిలీజ్. జనాలు ఎందుకు వస్తారు, వాళ్ళు తెలియదు ఎందుకు వస్తారు. మనం ఇష్టం వచ్చిన ప్రమోషన్స్ చేసేసి కాంట్రవర్షియల్ పేరు మీద ఏదో ఒకటి జిమ్ చేసేస్తారు, రారు. చాలా తెలివైన వాళ్ళు అనుకున్నారు ఏంటి జనం. నువ్వు చేసావు, నువ్వు సినిమా ఎలా చేసావు అనుకుంటున్నా? నువ్వు బాగా చేశాను. మరి ఇంకెట్ ప్రాబ్లం, నువ్వు ఎలా చేసావు యాక్టింగ్? బాగా చేసా. మీరు బాగా రాశారుగా, డైలాగ్స్ అన్ని బాగున్నాయి. నా సంగీతం ఆల్రెడీ హిట్, ఇంకేంటి గాడిగుడ్ అలా ఆల్రెడీ ఫిక్స్డ్. అక్కడ మనం ఇలా ఇలా జిమ్మిక్ చేసి ఏదో ట్రైలర్ రిలీజ్ చేసి గాడిగుడ్ చేస్తే రారు జనం, మారిపోయారు. సీజన్ కాదు ఇది. మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు నందిని? వెళ్ళాడే గాడిగుడ్ ప్రమోషన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు అంతా మళ్ళీ ఫిట్టింగ్ పెట్టదు నాకు, సాంగ్ అంతా మళ్ళీ టైం లేదు. మీరు వెళ్ళండి, వెళ్ళండి. భలే చేస్తున్నారులే. చాలా ప్రమోషన్ గాడిగుడ్. హలో అమ్మా, ఏం లేదు చెడగొట్టేసానులే. మన వేస్టీస్కి బుట్టి ప్రోగ్రామ్ ఖాయం. లేదు మళ్ళీ సాంగ్ చేయాలి గద్దుగుడ్డ అని చెప్పి ఏదో ప్లాన్ వేస్తుంటే లాస్ట్ మినిట్లో బలి వెళ్ళానులే, లేకపోతే బుక్ అయిపోదాం. ఎన్ని వర్కౌట్ అవుదని చెప్పి సార్, నేను వచ్చేస్తాను కదా, ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాను. అయిపోయింది, క్లియర్, నో మోర్ ప్రమోషన్స్. రైట్, పెట్టేస్తాను, బాయ్. మీరు చూడండి ఈ సినిమా, బాగుంటుంది చూడండి.